ఎస్సీ 16 నాలుగు ఛానల్ నుండి ఈరోజు మనం గోరుచిక్కుడికాయ కూర వండుకుందాం అండి. ఇవి గోరుచిక్కుడికాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవిలాగా చిన్న చిన్న ముక్కలే కట్ చేయాలండి, ఎందుకంటే ఇలాగా ఈని తీసి ముక్కలు చేయడం కన్నా మనం చాకుతో కట్ చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తినడం మంచిదన్నమాట. అలాగనే కొంచెం చేదు కూడా ఉంటుంది. ఆ చేదు అంతా కవర్ చేయడానికి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి దాన్ని కవర్ చేయొచ్చు. దాంట్లో నేను కొబ్బరి ముక్కలు కొన్ని వేస్తున్నాను, కొంచెం జీడినూక, జీలకర్ర, వెల్లుల్లి, చిన్ని చింతపండు ఇంత అండి, ఎందుకంటే టమాటా వేయట్లేదు. దాని బదులు ఈ కొంచెం అవి వేస్తున్నాను, ఈ గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఒక ఆనియన్, 3 చిల్లీస్ వేస్తున్నాను. ఇది మనం వండుకోవడం ఎలాగో చూసుకుందాం అండి. ఆయిల్ పెట్టాను స్టవ్ మీద. ఆయిల్ మరిగి ఉంటుంది, మనం ఆనియన్స్ వేసేసుకుందాం. చూడండి ఆనియన్స్ ఇలా వేగి వరకు ఉంచి, ఆనియన్స్ వేగే లోపల మనం ఈ జీడిపప్పు, కొబ్బరి ముక్కలు ఇవి వేసుకున్నాం కదా, ఈ గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూడండి ఆనియన్స్ కూడా వేగాయి. తర్వాత మనం ఇవి కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకుందాం. ఇవి కూడా మగ్గితే అప్పుడు ఎప్పుడు ఇలాగా వేసిన వెంటనే మనం మసాలా అలాంటివి వేసేయకూడదు. ఇది చాలాసేపు మగ్గనిచ్చాక అప్పుడు మనం ఉన్న ఇంగ్రీడియంట్స్ వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంతమంది ఇలా వేసిన వెంటనే మసాలా వేసేసి కారం వేసేసి నీళ్ళు వేసేస్తే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. కాకపోతే ఇలాగా నూనెలో కాసేపు మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి చిక్కుడుకాయ ఉడికితే మనం ఉన్న దినుసులు వేసుకోవచ్చు. చూడండి కొంచెం మగ్గింది. ఈ మగ్గిన దాంట్లో మనం చేసి పెట్టుకున్న మసాలా అంటే నేనేమి ఈ దినుసులు వేయలేదండి, కొంచెం కొబ్బరి అవి వేసాను కదా, దాంట్లో కారం, సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను, అది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇది కాసేపు ఇలా కలుపుకుంటే ఇది కలిపి ఇప్పుడు కూడా మూత పెట్టి కాసేపు ఉంచాక అప్పుడు వాటర్ పోయాలి. ఇందులో జీలకర్ర, వెల్లుల్లి వేసాం కదండి, అది వేగాలి కదా, అందుకు కాసేపు మగ్గనిచ్చి అప్పుడు మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసింది కాస్త అలా కలిపేసుకుని ఉడకనిస్తే కర్రీ అయిపోయినట్టే, ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ కర్రీ. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, రోటీల్లో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. అలా మీరు చేసి తిని చూడండి. ఇదిగో అండి కర్రీ అయిందో లేదో చూసుకుందాము. ఇదిగో అయిపోయింది కర్రీ. దాంట్లో మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసి చూడండి మీరు, బాగుంటుంది. డిష్ అవుట్ చేసేసుకుందాము కర్రీ. చూడండి ఇలా కొంచెం లూజ్గా తీసుకుంటే మనకి రోటీలో తినడానికి చాలా బాగుంటుంది, రైస్లోకి బాగానే ఉంటుంది. ఇలా కాసేపటికి అది దగ్గర అయిపోతుంది. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగో అండి డిష్ అవుట్ చేసేసుకున్నాను గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మరొకటి ఇష్టం మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.